ఇప్పట్లో ఇవ్వాలి ఇంకా ఇబ్బంది ఉన్నారు బాట్లు ఇంటి స్థలం గారు వచ్చింది కదా
నమస్కారం మేడం. జై జగన్, జై జగన్, జై జగన్, హాత ఉఠావ్ మా పర్వాని, హాత ఉఠావ్, జై జగన్, జై జగన్. ఒరిజినల్ లాలి అవినాష్ గారి నాయకత్వం, ఒరిజినల్ లాలి అవినాష్ గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్. ఫోటో కనపడదా? అసలు రావట్లేదా? నేను వెళ్తే వచ్చింది. ఓకే ఎదురు 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 పంతొమ్మిదో డివిజన్లో 82వ సచివాలయం ప్రాంతంలో సోదరిమణి రైనా నాయుడు గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు నేనుగానే ఉండి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా కోఆపరేషన్ సభ్యులు సోదరులు అలీం గారు, అదేవిధంగా సోదరులు జగ్గా గారు, పెద్దలు వలీ గారు, నాగదత్త గారు, సుబానీ గారు, స్థానిక నాయకులు నూరుద్దీన్ గారు కానివ్వండి, బినియా గారు కానివ్వండి, అదేవిధంగా 19వ డివిజన్కి సంబంధించిన మహిళా నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, 85వ సచివాలయానికి సంబంధించిన సెక్రటరీస్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, స్థానిక ప్రభుత్వ అధికారులు కానివ్వండి, స్థానిక పెద్దలు అందరితో గారు కలిసి గ్రీన్ ల్యాండ్స్ ప్రాంతంలో ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సోదరులు దామోదర్ గారు అందరూ గారు ఈరోజు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి ఒక్కటి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు వాళ్ళకి మొత్తం గారు వివరించి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి గారు తెలుసుకోవటానికి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి గారు వెళ్తాం గారు జరిగింది. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి గారు పార్టీలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో గారు ఒక సంక్షేమ కార్యక్రమం అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన కొనసాగుతాం గారు జరుగుతాను. ఈరోజు ఏ ప్రాంతంలో అయితే మేము తిరిగామో ఎక్కువగా మైనార్టీ సోదరులు కానివ్వండి, సోదరిమణులు కానివ్వండి, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ ప్రాంతంలో నివసిస్తూ గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మాకు ఏ పథకం గారు వచ్చేది కాదు, మమ్మల్ని చిన్నచూపు చూసేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు అన్ని పథకాలు గారు వస్తున్నాయని చెప్పని ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా వాళ్ళు చెప్పడం గారు జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ ఒక గ్రీన్ ల్యాండ్స్ ప్రాంతంలో, వెనకమాల ప్రాంతంలో గత ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు గారు ఉండేవి కాదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో తిరిగినప్పుడు గారా వాటర్ వ్యవస్థ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే ఉదయం పూట పనిచేసే శానిటేషన్ వ్యవస్థ కానివ్వండి, ఏడీ గారా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది.
అన్ని మౌలిక సదుపాయాలు ప్రజానీకానికి అందించే విధంగా ఈరోజు మా కార్పొరేటర్ గారు రెహనా గారు కానివ్వండి, లేకపోతే స్థానిక నాయకులు కానివ్వండి, అధికారులతో సమన్వయపరుచుకుంటూ ప్రతి ఒక్కటి గారా మా వాళ్ళు అన్ని విధాలుగా ముందుకెళ్ళి ప్రజానీకం గారు చాలా సంతోషంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా జీవన విధానం చాలా బాగుందని చెప్పుకునే విధంగా ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటామని చెప్తాను. ఈరోజు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దాదాపుగా ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ఆయన పాదయాత్ర సమయంలో అనేక మంది మహిళలు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలను కానివ్వండి, ప్రతి ఒక్కరిని గారా కలిసి ఈరోజు ఏ హామీలు అయితే ఇచ్చారో 98% ఈరోజు హామీలు అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము సందర్భంగా చెప్తున్నాం. చాలామంది మొన్నదాకా విమర్శించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈరోజు ఏ పథకాలు ఇచ్చేవారు పెళ్లి కానుక అలాంటివి అని చెప్పాను. అది పేరుకు మాత్రమే పేపర్లో ప్రకటనలకి కాగితాల వరకే పరిమితం, కానీ ఎవరికి వచ్చేది కాదు. కానీ ఈరోజు నిజంగా మళ్ళీ 1 అక్టోబర్ 1వ తారీఖు నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరి గారు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ముందుకెళ్తానని చెప్పిన సందర్భంగా ఈరోజు మేము ప్రతి ఇంటికి వెళ్తే గారా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా మా పిల్లలకి పెళ్లి చేసుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ పథకం తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు మేమందరం గారా మా పిల్లల భవిష్యత్తు మంచి చేసే విధంగా ఈరోజు ఆయనకి మేమందరం గారా ధన్యవాదాలు చెప్తామని చెప్పి ఆయన చెప్తున్నాను. ఈరోజు మనం కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సోదరులకి దాదాపుగా 100,000 రూపాయలు, మైనారిటీలకి 100,000 రూపాయలు, అదేవిధంగా కులాంతర వివాహం చేసిన వారికి 120,000 రూపాయలు, భవన నిర్మాణ కార్మికులకి 40,000 రూపాయలు కానివ్వండి, వికలాంగులకు 150,000 రూపాయలు కానివ్వండి, బీసీలకి 50,000 రూపాయలు కానివ్వండి, ఈ విధంగా పెళ్లి కానుక షాదీ తోఫా అందించే మనసున్న ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ సిగ్గు లేకుండా ఏమి విమర్శించాలో తెలియక ఏమి మాట్లాడాలో తెలియక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని కానివ్వండి, లేకపోతే అనవసరమైన విషయాల్లో ఆయన కుటుంబాన్ని లాగే ప్రయత్నం ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తాం. ఈరోజు రాజకీయాల గురించి పట్టించుకోకుండా కేవలం కుటుంబం గురించి ఆలోచించే ఇంట్లో వాళ్ళ గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లిగారిని విమర్శించారు, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సతీమణి గారిని విమర్శించే దిగజారిపోయిన స్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందని చెప్పని ఎంతో బాధతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవనండి, లేకపోతే ప్రజానీకం గారు, ఎందుకంటే ప్రజానీకానికి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక అభిమానం ఒక ప్రేమ ఉంది. తర్వాత ఇంకా దానికన్నా రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజానీకానికి ఇంకెన్నో కార్యక్రమాలు చేయూత అవనండి, అమ్మఒడి అవనండి, ఇళ్ల స్థలాలే అవనండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కల్లో గారు ఊహించని కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఆ కుటుంబం మీద ప్రేమతో ప్రజలు కూడా ఈరోజు అరే రాజకీయాలు ఉంటే ఆ రాజకీయాలు ఉన్న వ్యక్తుల మీద చూడాలి, కానీ ఇంట్లో ఆరవాళ్ళ జోలికి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తున్నారే అని చెప్పనే తెలుగుదేశం పార్టీ నాయకులను చేదరించుకునే విధంగా ఈరోజు వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారనే సందర్భం చెప్తారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంచెమైనా సిగ్గు సెర ఉంటే ఈరోజు ఆరవాళ్ళని అర్థం పెట్టి రాజకీయాలు చేయకుండా ఈరోజు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో చెప్పుకోండి. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు దాని గురించి మీరు ఏమైనా ఉంటే మాట్లాడండి, అంతేగాని చిల్లరి మాటలు లేనిపోని విమర్శలు
అబద్ధపు ప్రచారాలతో ప్రజల మధ్యకి వెళ్తే మాత్రం ప్రజలే మిమ్మల్ని రాబోయే రోజుల్లో చితకబాదే రోజులు వస్తాయని చెప్పుకొని ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమాల ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తూ, తప్పకుండా 19వ డివిజన్ నాయకులందరూ గారు ఐక్యమత్యంగా ఈరోజు కార్పొరేటర్ ప్రయాణ గారు ప్రతిరోజు గారు నాయకులందరూ ఒక సహకారంతో ప్రతిరోజు గారు తిరుగుతూ ఇక్కడ ఉన్న ప్రజానికనకే చిన్న కష్టం వచ్చినా అధికారులతో సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో 19వ డివిజన్లో అన్ని విధాలుగా ప్రజానికానికి అండగా ఉంటూ ముందుకెళ్తాం అని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.